సంగారెడ్డి టౌన్లో చెరువు, ఇది మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు. ఇప్పుడు దాదాపు ఈ 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి భారీ వర్షాలతోటి సంగారెడ్డి చెరువు మహబూబ్ సాగర్ ఏతుందో బాగా అలుగుబారుతున్నది. ఇంచుమించు సంగారెడ్డి నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా నిండిపోయినాయి, అలుగులు కూడా వారుతున్నాయి. ఈరోజు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు విజిట్కి వచ్చినాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ గుర్రం డెక్ అదే చెరువు అంతా గుర్రం డెక్ అంతా నిండిపోయి ఉండే, ఇదంతా కూడా ఈ వర్షాలు పడడం వల్ల మనకు ఈ చెరువు నిండిపోయిన మొత్తం అల్లుకపోయింది. మొత్తం అంతా చెరువు అంతా కూడా అల్లుకపోయింది గుర్రం డెక్. ఈ గుర్రం డెక్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ బెస్త వాళ్లకు చేపలు పట్టడము, చెరువులో దిగడం ఇబ్బందికరంగా ఉండే. ఇది ఈ వర్షాలు రావడంతో ఫ్లోకి మొత్తం వాటర్ యొక్క ఫ్లోకి గుర్రం డెక్ అంతా కూడా మ్యాక్సిమము 60% అంత వెళ్ళిపోయింది. ఇంకా 40% ఉంది, అది ఒక కొనాకు వచ్చింది అదంతా. ఇప్పుడు దాన్ని కూడా అదే అదంతా కూడా పోయేటట్టుగా వాళ్ళందరూ ట్రై చేసుకుంటున్నారు. మన HMD నుంచి కూడా ఒక మిషన్ కూడా ఇక్కడ గుర్రం డెక్ తీయడానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసి కూడా దాదాపు ఎన్నెళ్ళైందిరా 5 నెలలు అయింది. ఇంకా బహుశా ఇది ఇంకొక 5 నెలల్లో 1 ఇయర్ ఉండాల్సి వస్తుంది ఇదంతా. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు అలుగు కూడా మంచి 5-6 రోజులు అలుగు వారడంతో గుర్రం డెక్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కొంత వాటర్ కూడా కొంత ఫ్రెష్నెస్ ఫ్రెష్ వాటర్ కూడా రావడం జరిగింది. అదే ఒకసారి ఎట్లుంది ఏంది అనేది చూద్దామని వచ్చాను. అలుగు కూడా చాలా పెద్ద ఎత్తున అలుగు కూడా దాదాపు ఒక 5-6 రోజులు పెద్ద అలుగు కూడా వాడుతున్నాయి. అంతా కూడా అలుగు కూడా వాడుతుంది. అది ఒకసారి చూద్దామని రావడం జరిగింది. ఓకే రైట్.